హైదరాబాద్ నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో శ్రీ సీతారామస్వామి కళ్యాణం కన్నుల పండుగగా కొనసాగుతోంది. త్రిదండి చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో కళ్యాణ ఘట్టం నిర్వహిస్తున్నారు వేద పండితులు. రాములవారి కళ్యాణం చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. కార్యక్రమంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ మల్కా కుమరయ్య, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వారికి దృష్టి దోషం తొలగాలి అని మంగళ హారతిని సమర్పిస్తూ ఉన్నారు. మనమంతా కలిసి స్వామికి మంగళాన్ని పాడుదాం. మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధనోజాయ సార్వభౌమాయ మంగళం దేవవేదాంత వేద్యాయ మేఘశ్యామల నూతకే పుంసాం మోహనరూపాయ పుణ్య శ్లోకాయ మంగళం రామచంద్ర మహారాజు కీ సీతారామచంద్ర ప్రభువు కీ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకున్నా మనందరినీ ఈ శుభ సందర్భంలో అనుగ్రహిస్తూ ఇక్కడికి వేంచేసినటువంటి అపర రామానుజులు జగదాచార్యులు శ్రీ 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 త్రిదండి చినశ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి వారికి దాసోహాలు సమర్పిస్తూ ఈ శుభ సందర్భంలో వారిని స్వాగతిస్తూ శ్రీమాన్ కొమరయ్య గారిని స్వాగతోక్తులను పలకవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. జై శ్రీమన్నారాయణ. ఈరోజు నాచారం డిపిఎస్ క్యాంపస్లో మన శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి గారి పర్యవేక్షణలో శ్రీరామ కళ్యాణం ఇప్పుడు మనం జరుపుకున్నాము. వచ్చిన భక్తులందరికీ మనం స్వామిగారికి స్పెషల్గా ఈరోజు టైం ఇచ్చి మనకు మన ఆహ్వానం అందుకొని వచ్చారు. చాలా రోజుల తర్వాత శ్రీరామ కళ్యాణం 93లో మేలో చేశాము. స్వామిగారు మన పరేడ్ గ్రౌండ్లో 1 మంత్ ప్రోగ్రామ్ చేశారు. తర్వాత ఈరోజు మనం నాచారం క్యాంపస్లో మన ఆహ్వానం ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి వచ్చినందుకు వారికి పాదాభినందనాలు. ఇప్పుడు స్వామిగారు మాట్లాడతారు. జై శ్రీమన్నారాయణ. బోల్ సీతారామచంద్ర మహారాజ్ కీ, పవన్ సుత హనుమాన్ కీ, సమస్త భక్త వృంద కీ జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు శ్రీమాన్ పల్లవి కొమరయ్య దంపతులు శ్రీ సీతారామచంద్ర కళ్యాణ మహోత్సవాన్ని ఇక్కడ జరిపించి ఈ ప్రాంతానికి మీకు అందరికీ కూడా రాముడి దయ పరిపూర్ణంగా ఉండాలి. ఈ ఏడాది శుభంకరంగా తేజస్వంతంగా జరగాలి అనే ఒక సత్సంకల్పాన్ని చేసుకుని ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఇక్కడ జరిపిస్తున్నందుకు వారికి మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. వారికి ఈవేళ వస్తామని మేము ప్రామిస్ చేశాం. మాకు కొద్దిగా గొంతుకు అసౌకర్యంగా ఉంది ఈవేళ, బట్ స్టిల్ బికాజ్ వీ హ్యావ్ ప్రామిస్డ్ వీ వాంట్ టు సీ దట్ ఇట్ ఈస్ ఫుల్ఫిల్డ్. మీతో పాటు కలిసి
ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అందరి యొక్క శ్రద్ధకి, మీ అందరి యొక్క ఉత్సాహానికి, ముఖ్యంగా వారు నిర్వహించేటటువంటి విద్యాలయాల్లో చదువుకునేటటువంటి పిల్లలందరికీ రాముడి దయ పుష్కలంగా ఉండాలి అని ప్రార్థించాలి అని వచ్చాం. మీ అందరికీ అందుకు మంగళాశాసనాలు చేస్తున్నాం. ఈ ఏడాది చాలా చారిత్రాత్మకమైనటువంటి సంవత్సరం. ఎందుకనంటే సుమారు 500 సంవత్సరాల చరిత్ర ఏర్పరిచినటువంటి ఒక మత్సని తొలగించుకొని రాముడు మళ్ళీ తన స్థానానికి రావాలి అని డిసైడ్ చేసుకున్నటువంటి ఏడాది. రాముడి యొక్క నగరం నిజానికి అయోధ్య, కానీ ఆయన యొక్క నిత్య నివాసం, నిజమైన నివాసం మనందరి గుండెలు. ఈ గుండెల్లో ఆయన నిత్య నివాసం చేసుకుంటూ ఇంతకాలం గడిపాడు. ఇప్పుడు తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ఈ ఏడాదిని డిసైడ్ చేసుకున్నాడు ఆయన. దానికి పూర్వరంగంగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని మీరందరూ కూడా కుమారయ్య గారి ద్వారా ఇక్కడ జరుపుకుంటున్నారు. బహుశా మీ అందరికీ తెలుసును అనుకుంటా, రామాయణంలో రాముణ్ణి రాజు చెయ్యాలి అనుకున్నాడు వాళ్ళ నాన్నగారు. ఏంటి వాళ్ళ నాన్నగారికి పేరు? గుడ్. ఇంకా పేర్లు జ్ఞాపకం ఉన్నాయి మనకి. దశరథ మహారాజు రాముణ్ణి రాజుని చేయాలి అని అనుకున్నాడు. దేనికి? దేనికి రాజు చేయాలనుకున్నాడు ఆయన? అయోధ్య నగరానిక, కోసల సామ్రాజ్యానిక, దేనికి? అంటే ఓ చిన్న అయోధ్య ఉండేటటువంటి ఆ కోసల రాజ్యానికి. అదొక చిన్న రాష్ట్రం అన్నమాట. ఇప్పుడు మన రాష్ట్రం ఎట్లాగైతే ఒక చిన్న రాష్ట్రమో దేశంలో, అట్లాగే కోసల దశరథ మహారాజుగా అని అనుకున్నాడు. ఏమైంది? రాజుని చేయడానికి పెట్టిన ముహూర్తం ఫలించిందా? ఫలించలేదు. ఏమైంది ఫలితం? అదే ముహూర్తానికి రాముడు అడవికి వెళ్ళాల్సి వచ్చింది. అంటే అప్పుడు ఆ ముహూర్తం సక్సెసా, ఫెయిల్యూరా? వాట్ యు సే? అది సక్సెసా, ఫెయిల్యూరా? ఫెయిల్యూర్. ఎవరు దానికి కారణం? ఆన్సర్. ఇది స్కూల్ కదా, స్కూల్ కనుక టీచర్ అడుగుతాడు, స్టూడెంట్స్ రిప్లై ఇవ్వాలి. రాముడు అడవికి వెళ్ళడానికి కారణం ఎవరు? కైకేయి. ఆవిడ్ని చాలామంది తిట్టారు. కైకేయి, నువ్వు క్రూరురాలివి, నీకు గుండె లేదు, నీది రాతి గుండె. భర్త గారు దశరథుడు, ఏమాయ్ నేను చచ్చిపోతానోయ్ అన్నాడు ఆయన. పోతే పోవా అంది ఆవిడ.
ఎంత మోడర్న్ లేడీయో ఆవిడ. నువ్వు పోతే పోవాయా, కానీ నువ్వు ఇచ్చిన ప్రామిస్ మాత్రం పోవడానికి వీల్లేదు సుమా అంది ఆవిడ. కైకమ్మ రాముణ్ణి అడవికి నిర్బంధంగా పంపించింది అని అందరూ తిట్టారు. దశరథుడు తిట్టాడు, మంత్రులు తిట్టారు, ప్రజలు తిట్టారు. చివరికి ఎవడి కోసం తను రాముడు అడవికి వెళ్ళాలి అని కోరిందో, ఎవరి కోసం? వాళ్ళ అబ్బాయి భరతుడి కోసం. ఆ భరతుడు కూడా తల్లిని చూసి, ఛీ, నిన్ను నేను నా తల్లిగా అంగీకరించలేను అన్నాడు ఆయన. అంతేకాదు, ఇప్పుడే నేను నీ తల తీసివేసి ఉందును, కానీ అది అయిన తర్వాత నేను మళ్ళీ అడవికి వెడతా, రాముణ్ణి రిక్వెస్ట్ చేస్తా, వాపస్ తీసుకొస్తా, రాజ్యం మీద కూర్చోపెడతా. కానీ రాముణ్ణి నేను ఫేస్ చేస్తే ఆయన నన్ను చూడగానే, ఛీ, మాతృఘాతకుడా, తల్లిని సంహరించి వస్తావా అని నన్ను నా మొహం చూడు, అందుకు నిన్నేం చేయకుండా వదిలేస్తున్నాను పో అన్నాడు ఆయన. తల్లి కనుక వదల్లేదట, రాముడి ప్రేమని కోల్పోతాననే భయంతో తల్లిని వదిలిపెట్టాడు ఆయన. అంటే ఏ కొడుకు కోసం ఆవిడ కోరిందో ఆ కొడుకు కూడా చివరికి దాన్ని ఇష్టపడలా, అయినా ఆవిడ వెనక్కి తిరగల. ఆవిడ చేసిన పని మంచిదా చెడ్డదా అని మనం అనుకుంటాం, చెడ్డదని మనం అనుకుంటాం. కానీ రాముడు అనుకోలా, రాముడెప్పుడు కైకమ్మ గురించి ఒక్క చెడు మాట మాట్లాడలా, ఆమెను ఎప్పుడూ తిట్టల. ఒకసారి లక్ష్మణుడు కైకమ్మను గురించి ఏదో మాట్లాడదామని అనుకుంటే కావాలంటే అతడు గురించి మాట్లాడు, అమ్మను గురించి నోరెత్తావా జాగ్రత్త అన్నాడు ఆయన. అంటే రాముడికి కైక మీద అంత ప్రేమ ఉందన్నమాట. ఎందుకో తెలుసున రాముణ్ణి రాజుని చెయ్యాలి అనుకున్న దశరథుడు రాముడికి ఇవ్వదలిచిన రాజ్యం ఇంత రాజ్యం. రాముడుకుండే సామర్థ్యానికి, రాముడుకుండే శక్తికి, రాముడుకుండే ఔదార్యానికి, రాముడుకుండే గుణ సంపదకి ఆయన కేవలం అయోధ్యకి మాత్రమే పరిమితం కారాదు. ఇది కైకమ్మ యొక్క కోరిక. కానీ ఎవడు వింటాడు అప్పుడు చెబితే? అందుకోసమని తనకుండే పాత వరాలు ఆవిడ వాడుకుని రాముడు అడవికి వెళ్ళి తీరాలి, వచ్చేదాకా భరతుడు దాన్ని ప్రొటెక్ట్ చేయాలి, ఇవి కోరింది. 14 ఏళ్ల పాటు వనవాసం రాముడు చేశాడు. కానీ మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఎట్లా తిరిగి వచ్చాడు ఆయన? ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవలసింది. రాముడు వాపస్ వచ్చినప్పుడు అయోధ్యరాజుగా తిరిగి వచ్చాడా? లేదు.
దశరథుల వారు రాముని రాజుని చేద్దాం అనుకున్నప్పుడు కోసల రాజ్యం కొత్త తప్ప మిగతాదంతా అన్యాక్రాంతమే. కబ్జాదారులు అప్పుడు కూడా ఉన్నారు,